కాబట్టి ఆ ఔషధుల నుంచి వచ్చినటువంటివి పప్పులు కావచ్చు, లేకపోతే గింజలు కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు. అందుకే మనకు చమకం చెప్తుంది కదా, మాషా ఆశ్చమే, తిలా ఆశ్చమే, ముద్గాశ్చమే, ఖల్వాశ్చమే, గోధూమ ఆశ్చమే, మసురా ఆశ్చమే, ప్రియంగవశ్చమే, ఎణవశ్చమే, శ్యామాకా ఆశ్చమే, నీవారా ఆశ్చమే. ఇన్ని నవధాన్యాలు కానీ, చిరుధాన్యాలు కానీ, డ్రై నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు భూమిలో నుంచి ఉన్నటువంటి మూలాలు, కందమూలాలు కానీ, ఇవన్నీ కూడా అన్నం అంటారు. అన్నం అంటే అర్థం ఏంటంటే అద్యతే ఇతి చ అన్నం, అంటే తినదగినది. ఈ భూమి మీద ఈ మనిషి తినదగినది. మనిషి కోసమే కదా ఇవన్నీ, జంతువులకి వాటికి వాటికి అవి మనం ఏం శాస్త్రాలు అక్కర్లే, వాటికి ఏం తినాలో వాటికి బాగా తెలిసి అవే తింటాయి. ఆవు ఉందనుకోండి, అది మీరు పట్టుకెళ్ళి ఒక కేజీ మాంసం పెట్టినా తినదు, అది పక్కకి వెళ్ళిపోతుంది. అదే మీరు ఈ శాకాహారాన్ని మాంసాహారాన్ని తినేవి కొన్ని ఉంటాయి, ఈ కుక్కలు ఉంటాయనుకోండి, మాంసం పెట్టండి తింటుంది, శాకాహారం పెట్టండి తింటుంది. అలాగనే కొన్ని ఉంటాయి జంతువులు, అవి మీరు శాకాహారం చచ్చినా ముట్టుకోదు, గడ్డి పెడితే గిడ్డి పెడితే ఏం తినవు. పులులు, సింహాలు అవి వేటాడుతాయి, మాంసాన్ని తింటాయి. పూర్తి శాకాహారి జంతువులు కొన్ని ఉంటాయి, మాంసాహారము శాకాహారాన్ని కలిపి తినే జంతువులు కొన్ని ఉంటాయి, కేవలం మాంసాహారాన్ని మాత్రమే తినే జంతువులు కొన్ని ఉంటాయి. ఈ అంశాన్ని సరిగ్గా దృష్టిలో పెట్టుకుంటే ఆ జంతువులకి ఏ శాస్త్రాలు చెప్పక్కర్లేదు, ఏ గురువులు నేర్పక్కర్లేదు, అది ప్రోగ్రామ్డ్, అవి ప్రకృతిలో వాటంతటా వెళ్ళిపోతూ ఉంటాయి. చెట్లు చామలకు కూడా ఏం చెప్ప, అది తనంతా అది మొలుస్తుంది, నిలబడుతుంది, పోతుంది. కానీ మనిషికే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాడు అన్నిటికంటే చాలా మేధావి. కానీ అన్నీ వాడికి అక్షరాభ్యాసం చేస్తూ పోవాలి, అన్ని ఆయిల్ దిద్దాలి వాడికి, ఎందుకంటే మేధావి కదా అది. సో అందుకని కాబట్టి ఇక్కడ అద్యతే ఇతి చ అన్నం, తినదగినవి అన్నము. అటువంటి అన్నం నుండి ఏమొస్తుంది, అన్నాత్ పురుష. అద్భుతమైన వ్యాఖ్యానం. అంటే ఆకాశం మొట్టమొదట వచ్చింది, ఆకాశం నుండి గాలి రెండోది, గాలి నుండి నిప్పు మూడోది, నిప్పు నుండి నీళ్లు నాలుగోది, నీళ్ల నుండి భూమి ఐదోది, భూమి నుండి మొక్కలు ఔషధులు ఆరోది, ఔషధుల నుండి అన్నం ఏడోది. ఈ అన్నమే పురుషుడికి కారణం. ఇక్కడ ఏడు అయిపోయాయి కదా, ఒక పురుషుడు పుట్టడానికి ఏడు కారణాలు వెనకాల ఉన్నాయి కదా, ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి, ఔషధులు, అన్నం, ఈ ఏడు కారణాలు. ఇప్పుడు చూడండి, ఈ పురుషుడు పుట్టాడు కదా, ఒక పురుషుడు అంటే ఒక మగవాడని కానీ స్త్రీ అని కానీ ఎవరినైనా మనం ఏమంటామనంటే ఇంగ్లీష్లో కూడా మ్యాన్ కైండ్ అంటాం. మ్యాన్ కైండ్ అంటే అర్థం ఏంటి, అంటే మనుషులు, మగవాడికి ఒక సొసైటీ అనే అర్థం కాదు. మ్యాన్ కైండ్ అంటే ఐ రెస్పెక్ట్ ది మ్యాన్ కైండ్ అని అంటే, ఇట్ ఈజ్ అన్ అడ్వైస్ టు ద మ్యాన్ కైండ్ అని అంటే, మొత్తం మానవ జాతికి అందులో మగవాడు, స్త్రీలు, పెద్ద, చిన్న ఇవేవీ భేదాలు లేవు, మొత్తం మానవులందరికీ ఇది నా సందేశము అని ఇవ్వడం. ఎప్పుడైతే ఒక జీవి ఆవిర్భావమైందో తల్లి కడుపులో, ఆ తల్లి కడుపులో ఆవిర్భావమైనటువంటి జీవి బయటకు వచ్చిన తర్వాత అది దేంతో బ్రతుకుతుంది, అన్నంతో బ్రతుకుతుంది. అన్నాద్వై ప్రజా ప్రజాయంతే యాశ్చ పృథివీగశ్రితాః తతో అన్నేనైవ జీవంతి. కాబట్టి అన్నంతోనే జీవించాలి, ఎందుకనంటే అన్నంతో పుట్టాం కదా మనం, అందుకనే మనం అన్నగత ప్రాణులం. అందుకే అన్నమే మనకు సోర్స్, మనం పుట్టడానికి. అందుకే ఎవరికైనా ఆకలి అయితే ఒక పట్టెడన్నం ఎందుకు పెట్టాలని అంటే, మనం పుట్టింది అన్నంతో కాబట్టి అది ఆకలి వేస్తుంది, దొరకనప్పుడు అదే తినాలి మనం. అంటే చెప్పాలి అని అంటే మనం అన్నాన్ని తింటున్నాం కదా, ఆ అన్నమే లోపలికి వెళుతుంది. లోపల తిన్న తర్వాత ఆ అన్నం ఏమవుతుంది, ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఒక ఏడు మెట్లు ఉంటాయి. అన్నము మొట్టమొదట లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, బాగా నలగొట్టి జ్యూస్ తీస్తుంది దాంట్లో నుంచి రసం. ఆ అన్న రసం కాస్త రక్తం రెండవది, రక్తం మాంసం అవుతుంది, మాంసము మజ్జ, మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉంటుంది, మజ్జ ఒక గుజ్జులాగా ఉంటుంది. తర్వాత స్వామీజీ మీకు ఎలా తెలుసు అని అడక్కండి, అది మజ్జ అంటే శాస్త్రం చెప్పింది అది, అంతేగాని ఇది వాడుకలో ఉండేది కాదు సుమా, ఉపయోగించేది ఏం కాదు అది. ఇక ఐదోది ఏంటనంటే, మనకు రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధ అంటే కొవ్వు, అది కూడా మన శరీరానికి కావాలి, లేకపోతే కండ ఎలా పడుతుంది, కొవ్వు. అస్థి, ఎముక, ధాతు అంటే కణము,
శుక్రకణం పురుషుల్లో అయితే, స్త్రీలో అయితే శ్రోణితం అని అంటాం. అంటే ఏడవది ధాతు అయింది. రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధ, అస్థి, ధాతు ఏడవది. మొట్టమొదట ఒక జీవి ఎలా పుట్టిందయ్యా? అన్నం దాకా ఏడు స్టెప్స్ వచ్చాయి. ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి, ఔషధులు, అన్నం, ఏడు స్టెప్స్. ఇక్కడ అన్నం నుండి ఒక జీవి ఉత్పత్తి అయిన తర్వాత ఆ జీవి అన్నాన్ని తింటూ లోపలేమవుతుంది? ఆ అన్నమే రసం, రక్తం, మాంసం, మజ్జ, మేధ, అస్థి, ధాతువుగా మారుతుంది. ఆ ఏడవ పరిణామం ఏదైతే ఉందో, ధాతు ప్రక్రియ ఏదైతే వచ్చిందో, ఆ ధాతువు అదే వీర్యము, శుక్రము అంటాం. ఆ శుక్రకణములు శ్రోణితంతో కలిస్తే, స్త్రీ యొక్క శ్రోణితంతో పురుషుడి యొక్క, మగవాడి యొక్క శుక్రకణాలు కలిస్తే మళ్ళీ అక్కడ ఒక శిశు ఉత్పత్తి జరుగుతుంది. ముందు ఏడు మెట్లు, తర్వాత ఏడు మెట్లు. 14 లోకాలు ఇక్కడే లేవు. బయట 14 లోకాలని పెట్టింది ఈ ప్రకృతి. నాకు కూడా 14 లోకాలు. నేను ఇలా ఉన్నానంటే 14 లోకాలు. అందుకే అంటారు, ఎప్పుడైనా మనం ఎక్కడైనా పరధ్యానంలో ఉంటే ఎక్కడో అది ఏరా ఏ లోకంలో ఉన్నావురా అని అంటారు. లోకల్లోనే ఉన్నావా, వేరే లోకంలో ఉన్నావా అన్నట్టుగా. కాబట్టి ఇది మన పెద్దలు, మన వాళ్ళు బోధించినటువంటి ఒక అమోఘమైన ప్రక్రియ. కాబట్టి ఈ సృష్టి క్రమంలో ఈ అన్నం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అందుకనే అన్నం బ్రహ్మే దివ్యజానాత్, అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, అన్నే నజాతాని జీవంతి, అన్నం ప్రయంత్యభిషం విశంతీతి. అన్నమే ఈ భూమి మీద ఒక మనిషిని తయారు చేయడానికి, తయారైన మనిషి బ్రతకడానికి, ఆఖరికి వాడు చనిపోతే మళ్ళీ తిరిగి ఆ అన్నం ఉత్పత్తిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏది వేస్టేజ్ లేదు. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారనంటే, మనిషిని ఎందుకు దహనం చేయాలి, ఎందుకు ఖననం చేయకూడదు అని అంటే, మనిషి శరీరంలో ఏవేవో రకరకాలు తయారైన తర్వాత ఏవేవో తయారవచ్చు, అది మళ్ళీ భూమిలోకి వెళ్ళి భూమి ఎలాగన్నా పవిత్రం చేసుకుంటుంది. కానీ మనం అపవిత్రం చేయడం ఎందుకు? అందుకని మన ఋషులు జనాభా విషయంలో కానీ, లేకపోతే ఈ చీడలు పీడల విషయంలో కానీ, ఏమీ ప్రకృతికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా. ఒక మనిషి పోతే బాగా గమనించండి, మనిషి పోయిన తర్వాత అంత్యేష్టి అని చేస్తారు. అక్కడ కర్రపుల్లలన్నీ పేర్చి ఆ శవాన్ని పెట్టి దాని మీద నెయ్యి పూర్తిగా వేసి, పైన కొన్ని గంధపు చెక్కలేసి, హోమం పొడి దాని మీద వేసి, కొన్ని కర్రలు వేసి అలా కాలుస్తారంటే, బ్రతికున్నంతకాలం వీడు అగ్నిని, అగ్నిహోత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలండి. మనం ఒక బ్రాహ్మణుడా లేకపోతే ఇంకొకళ్ళని కాదండి, ప్రతి ఒక్కళ్ళం మన ఇళ్లల్లో మన ఇంటి పవిత్రత కోసరం అగ్నిహోత్రం అనేది చాలా ప్రధానం. బ్రతికున్నంతకాలం పవిత్రంగా ఉంచుకునేదానికి అగ్నిహోత్రాన్ని ఎలాగైతే మనం చేస్తామో, అలాగే మనకు పోయిన తర్వాత కూడా అంత్యేష్టి అదొక పెద్ద అగ్నిహోత్రం. దాంతో శరీరం కాలి బూడిదై ఏ రకమైనటువంటి చీడలు పీడలు ఈ భూమి మీద వదలకుండా మొత్తం కాలి పటాపంచలైపోతుంది. అందుకనే ఇప్పుడు కూడా ఏదైతే మనకు ఈ రకరకాల ఈ వ్యాధులు, అంటు వ్యాధులు ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో గుర్తుపెట్టుకోండి, వీళ్ళని పూడ్చిపెట్టొద్దు. ఏ మతస్థులైనా సరే పూడ్చిపెట్టడానికి ప్రభుత్వాలు కానీ మతాలు కానీ ఎంకరేజ్ చేయొద్దు. మతాలు పక్కన పెడదాం, మనిషి బతుకుంటే మతం అది ఉంచుకుంటే, కాల్చేస్తే, దహనం చేస్తే ఆ చీడలు పీడలన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే భోగి అని భోగి మంటలు పెట్టి మన వాళ్ళు, మన ఇంట్లో పాత పడ్డవి చీడలు పీడలు పడినవన్నీ కూడా ఎక్కడో పడేయొద్దు, పడేస్తే మళ్ళీ ఈ ప్రకృతిలోనే ఆ చీడలు పీడలు ఉంటాయి. కాబట్టి కాల్చేయండి, మన ఇంటి ముందు తీసుకొచ్చి కర్రలు వెలిగించి, కర్ర పొలలు వేసి, దాని పెద్ద పెద్ద దుంగలు వేసి, పెద్ద పెద్ద మోన లాంటివి ఎండిపోయింది వేసి వెలిగిస్తూ దాంట్లో ఇవన్నీ పాతవన్నీ పడేసి డిస్పోజ్ చేయడం. ఎంత అద్భుతమైన డిస్పోజింగ్ సిస్టమ్ అంది మనది. మనం తీసుకెళ్ళి మొత్తం ఒక యార్డులో పడేసి దానంతా తీసుకెళ్ళి ఎందులో పెట్టాలో తెలియక అదంతా బాగా రాటన్ అయిపోయి దాంట్లో నుంచి రకరకాల విషాలన్నీ బయటకు వచ్చి దాన్ని ఏం చేయాలో తెలియక ప్యాకింగ్లు చేసి కొన్ని దేశాలు పాపం బ్యాక్వర్డ్ దేశాల్లోకి దాన్ని డంప్ యార్డ్లోకి పడేసి అక్కడిక్కడ పడేయడం చేయాలి, లేకపోతే సముద్రంలో పడేసి ఎంత మనిషి నాశనం చేస్తాడనంటే, కనీసం ఈ సంస్కారాన్నైనా అనుసరిస్తే ప్రపంచం మొత్తం బాగుంటుంది. అంటే ప్రతిదాన్ని డిస్పోజ్ ఆఫ్ అంటే కాల్చేసేయడం, దహనం చేయడం చాలా మంచిది. ఈ ప్రకృతిలో మళ్ళీ ఖననం చేసి పెట్టడం కంటే దహనం చేయడం మంచిది. కాబట్టి ఈ రకంగా మన భారతీయ తత్వశాస్త్రాలు 14 లోకాల గురించి బయట చెప్పి, 14 లోకాల్లాంటి అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ,
ఒక జీవి పుట్టుకకు ముందు 7, ఆ తర్వాత 7, ఈ 14 కలిపి ఒక లోకంగా మార్చింది. కాబట్టి అన్నం మనకు చాలా ప్రధానం. అన్నంతోనే మనం పుట్టాం, అన్నం వల్లనే బ్రతుకుతున్నాం, చివరికి మనం అన్నంలోనే పోతాం. మనం పోయేది అన్నంలోనే. కాల్ చేసిన తర్వాత ఆ గుప్పిడి బూడిదైతే చల్లేయండి భూమి మీద. గంగలో వేస్తున్నామంటే అర్థమేంటి? అది వెళ్ళిపోయి భూమిలోకి వెళ్ళిపోతుంది, అది ఎరువుగా మారిపోతుంది. కాబట్టి బాగా గమనించండి, ఈ రకమైనటువంటి విధానాన్ని మన ఋషులు మనకు కనిపెట్టి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ జీవ పరిణామక్రియ గురించి మనకు మరింత, మన పురాణాల్లో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. ఆ ఘట్టాన్ని, దాన్ని ఊటంకిస్తూ రేపు ఈ పరిణామక్రమాన్ని చెప్తాము. అయితే ఈ అన్నం అనే టాపిక్ ఏదైతే ఈరోజు మనం చేరుకున్నామో, అన్నమే బ్రహ్మ, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకనే అన్నాన్ని ఆరాధించడం అనంటే మనం ఆరగించడం కాదు, అన్నాన్ని ఆరాధించడం అనంటే 10 మందితో పంచుకోవడం, 10 మందికి పెట్టడం. అన్నాన్ని అమ్మకూడదు. అన్నము నమ్మకమే కానీ అమ్మకం కాకూడదు. అందుకనే ఈరోజు హోటల్లో అమ్ముతున్నారు, లేకపోతే ఎక్కడో అది ఇది చేస్తున్నారు, మెస్సులు పెట్టారని అంటే అదే తప్పు. వాస్తవంగా నాకు తెలుసు, ఎందుకనంటే అన్నాన్ని అమ్మినటువంటి వాళ్ళ ఇళ్లల్లో రకరకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటుంటాయి. అన్నాన్ని అమ్ముకున్న వాళ్ళు విద్యని అమ్మడం, వైద్యం అమ్మడం, అన్నం అమ్మడం, ఇటువంటివి కొన్ని అమ్మకూడదు. కట్టెలు అమ్మడం, అలాగనే నీళ్లు అమ్మడం, ఇవన్నీ అమ్మేటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయంటారు. ఆ కుటుంబంలో రకరకాల డిస్టర్బెన్స్, ఆ డబ్బుతో కదా మనం నిర్మించుకుంది మన వ్యవస్థ, అది దెబ్బలు తగులుతూ ఉంటుందంటారు. 8 వ్యాపారాలు చేయకూడదు అనేటువంటిది, 8 వ్యాపారం చేయకూడదని, 8 వ్యాపారాలు చేయొద్దని కాదు, 8 వ్యాపారంగా చేయొద్దు, అది మనం ఇవ్వాలి, అది ప్రకృతి ఇచ్చింది, అది మనది కాదు, మనం అలా చేయకూడదని అంటారు. సో కాబట్టి మట్టి అమ్మేవాడు మట్టి కొట్టుకుపోతాడరా అని ఒక నానుడు ఉంది. కట్టెలు అమ్మేవాడు కట్టెల్లో కాలిపోతాడరా అని, కట్టెలా కాలిపోతాడరా అని. ఇలాగ ఎందుకు నానుడి పెద్దలు పెట్టారనంటే దీని వెనక ఉంది, శాస్త్రం చెప్తూ ఉంది, అది అనుభవవేద్యంగా ఉంది. ఇవన్నీ నమ్మము మేము, ఇవేం కాదు, మోడర్న్ మోడర్న్ ఏంటి, మోడర్న్ మోడర్న్ అంటే మూడులు రన్ చేసేది, పరిగెట్టేది, అదే మూడులు రన్, మూఢహా రన్ పరిగెట్టడం, అదే మోడర్న్. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. అందుకే అన్నము హోటల్లో వాటిల్లోనే ఇబ్బందులు అన్నప్పుడు దేవాలయాల్లో చూస్తే ఈరోజు కడుపు తరుక్కుపోతుంది. ప్రసాదం అమ్మబడును, ఈ ప్రసాదం ఇంత, ఈ ప్రసాదం ఇంత, అస్సలు చేయొద్దండి. దయచేసి దండం పెట్టి ప్రభుత్వాలకు కూడా ఇది విజ్ఞప్తి. మన హిందువులు కూడా అందరూ ఉత్తరాలు రాయండి, బాబు మీకు డబ్బు కావాలంటే మేము ఇస్తాం ఇంకొద్దిగా, దేవాలయాల్లో ప్రసాదాలు అమ్మకండి, దేవాలయాల్లో ప్రసాదాలు అమ్మేటువంటి దుస్థితిని తీసుకురాకండి, వ్యవస్థ శాపగ్రస్తమవుతుంది, చేయకూడదు అలాగా. దైవానికి పెట్టిన ప్రసాదం అసలే అమ్మకూడదు. నిజంగా దైవానికి పెడితే అది ప్రసాదం. ఒకవేళ ప్రసాదం అని పైకి బోర్డు పెట్టి అమ్ముతున్నారనుకోండి, అన్ని లడ్లు పెట్టలేరుగా వెంకటేశ్వర స్వామికి అక్కడ తయారయ్యే, ఆ ఒక 60,000 లడ్లు పెడితే పెట్టలేరు, కష్టం. ప్రసాదం అని పేరు పెట్టారు కానీ దాన్ని లడ్డు అమ్మబడని పెట్టండి, అంతేగాని ప్రసాదం వద్దు, అది ఇంకా ప్రసాదం కాదు, అది లడ్డువే, ఏదో మనం స్వీట్ షాప్లో కొనుక్కున్న లడ్డు లాంటిది. కాబట్టి ప్రసాదం అనేది అమ్మొద్దు, ప్రసాదం నమ్మకమే, ప్రసాదం అమ్మకం కాకూడదు. నేను ఆలోచించి ఒక మాట చెప్పాను అని అంటే వెనక నాకు ఆ శాస్త్రీయత, శాస్త్ర ప్రామాణికత అది లేకుండా నేను ఊరికి నోటుకొచ్చింది నేను మాట్లాడను. తర్వాత నా గొప్పల కోసం నేను మాట్లాడితే నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టు అవుతుంది. నాకు అసలు అవిన్నీ పక్కన పడేసి నేను చాలా అన్నింటినీ చూసేసాం, పక్కన పడేశాం. కాబట్టి అన్నం అనేది బ్రహ్మస్వరూపము, అన్నమే పరమాత్మ ఈ సృష్టిలో. దాని గురించి రేపు 11 గంటలకి ఈ సృష్టి ప్రక్రియ ఎలా జరిగింది, ఏ రకంగా మారుతూ వచ్చింది, ఒక మనిషిగా ఎలా ఆవిర్భవించాడనేటువంటి దాని మీద రేపు తెలుసుకుందాం 11 గంటలకి. అంతవరకు నేను చెప్పిన విషయాలను నెమరు వేసుకుంటూ ఎదురు చూడండి. స్వస్తి.